ఏయ్ ఎవను? శివనాగేశ్వర్ ఎక్కడ? శివనాగేశ్వర్ ఎవరు? ఏయ్ పేరు పెట్టి పిలుస్తున్నావు, ఎవడ్రా నువ్వు? మంత్రులు గారు, మీ మీద చేయి చేసుకోవడం ధర్మం కాదు. అవును, మీరు శివనాగేశ్వర ఎవరో చెప్తారా? నన్ను ధర్మం తప్పమంటారా? ఆ పిల్ల గోవింద్ గోవింద్. ఏమి నువ్వు అందగత్తెవా? డౌటా? కాలేజీకి ఈ డ్రెస్ లోనే పెడతావా? తప్ప. అయినటి పిల్లలు ఎవరన్నా ఇలా కట్టుకుంటారా? నేను కట్టుకున్నాగా. నా బాడీ చూడండి, నా అందాన్ని చూడండి అని నువ్వు నీ అందాన్ని ఆరబెడితే తేరగా వచ్చిందని ప్రేమ లేఖలు రాయరా? అలా రాశాడు గనుక మా వాళ్ళు వాడిని తన్ని వచ్చారు. ముద్ద చేసి చూస్తే 30 కేజీలు బరువు ఉండవు. ఎంత పొగరే నీకు? ఆడపిల్లవి, టోన్ డౌన్ చెయ్యి, లేకపోతే క్రేన్ డౌన్ చేస్తా. ఎవడ్రా నువ్వు? ఎవడో తెలియకుండా తెలుసుకోకుండా నా వాణ్ణి మీరు కొట్టినప్పుడు నేనెవరో చెప్పి కొట్టాలరా మిమ్మల్ని? ఈ అరడ్రెస్ సుందరికి లవ్ లెటర్ రాస్తాడని నా మనిషిని కొట్టించారు. అతను ఇప్పుడు వెన్నపూస పిరిగి హాస్పిటల్లో ఉన్నాడు. నీ చెల్లెలకు లవ్ లెటర్ రాస్తే నువ్వు ఇలాగే మీటింగ్ పెడతావా? రాసిన వాడు ఎవడో కనుక్కుని తంటాను రా. కానీ మీరు చేసింది ఏంటి? ఎల్కుమార్ దాస్ అనే వాడు లెటర్ రాస్తే జీకుమార్ దాస్ ని కొట్టారు. నాగాయలంకలో గుద్దానంటే నంద్యాల దాకా వినిపిస్తుంది నీ కేక. అలా వాక్కు మూసుకో. ఏంది నా మూసుకునేది? ఎవరు అనుకుంటున్నావు నన్ను? నాగాయలంక నరసింహరాయుణ్ణి. నా పేరు చెబితే లంకల్లోనే కాదు, వాగులు వంకల్లో కూడా పిట్టలు నీళ్లు ముట్టవు. సింహాలు నీళ్లు తాగకపోతే చెప్పుకోవాలి గాని పిట్టలు నీళ్లు తాగమని డబ్బా కొడతా వెంట్రా? అయినా లక్ష్మి, సరస్వతి, పార్వతి, శ్రీదేవి, అనసూయ, అరుంధతి, దమయంతి, సీత, సావిత్రి, ఇలా ఎన్నో గొప్ప పేర్లుంటగా పలనాటి పరువు తీసిన నాగమ్మ పేరు పెట్టావెంట్రా నీ కూతురికి? ఏ ఎక్క సఖ్యమా? నా ఇంటికొచ్చి నా కంటి ముందు నా కూతుర్ని అవమానిస్తావా? మా చెర్ల మీద ఒట్టు, నీ వెన్ను విరిచి నిన్ను వెనకిస్తా. నేను లంకలో పుట్టిన సీమచంద్రగాయ బిందెను కానురా. 800 సంవత్సరాలుగా వీరుల గుడిలో దాచిన పలనాటి యోధుల ఆయుధాలకు రక్త నైవేద్యంగా పెట్టి గుండెను చీల్చి బావి ధరాలకు తమ్మును చూపే వంశానికి చెందిన వాణ్ణి. చూపించనా నా కలేజ? ఎవరినైతే నువ్వు వెన్ను విరిపించావో ఆ జీకుమార్ దాస్ నా దగ్గర పనిచేసే గురుజాల చంద్రుడి కొడుకు. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చాక మంచం దగ్గలేని కుమార్కి నీ కూతురే బతికినంతగానో సేవలు చేయాలి. అసలే పెద్ద కూతురు చచ్చిపోయిందన్న బాధతో ఉన్నాం. మళ్లీ దీని గురించి రూమర్స్ బయటికి రాకుండా ఉండాలంటే ఈ శివనాగేశ్వరి జీకుమార్ దాస్ ని పెళ్లి చేసుకోవాలి. Should I say more? Hey! Meele champayandra! Hey! Hey!
తప్పైపోయిందని ఒక ముక్క చెప్పకుండా చెప్పు దెబ్బలు తిన్నారు నీ తమ్ముళ్ళు నీ వాళ్ళు. నిన్నెందుకు కొట్టలేదో తెలుసా? నిజమైన పల్నాటి వీరుడు ముసలవాళ్ల జోలికి, ఆడవాళ్ల జోలికి, చిన్నపిల్లల జోలికి రారు. నటింటికొచ్చి నటరాజు రూపం చూపించి పెడుతున్నాడు వీడెవడా అని బ్రెయిన్ బద్దలై చావకు. నా పేరు ఎస్ 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 భవానీ ప్రసాద్, శివశంకర సత్య భవానీ ప్రసాద్. ఊరు కారంపూడి, ఏరియా పల్నాడు. మా ఊరికి నేల మీద రావచ్చు, నేల మీద రావచ్చు, ఆకాశంలో రావచ్చు, రైల్లో రావచ్చు, ఏ టైపులో వచ్చినా సరే నా ఇంటికి రెండు కుమ్మాలుంటాయి, పెరటి కుమ్మం, వీధి కుమ్మం. ఏ సైడ్ నుంచి వచ్చినా సరే, హాలిడే ఆర్ వర్కింగ్ డే, సండే టు సాటర్డే, ఎనీ డే, ఎనీ టైమ్, ఐఎమ్ రెడీ. సుడిగాలి చెప్పకుండా వస్తుంది, నేను చెప్పొస్తాను. దట్ ఈస్ మై క్యారెక్టర్. పిల్ల నిజమే చెప్పింది, సింహంలా నడుస్తున్నా. నమస్కారం చంద్రమౌళేశ్వర గారు. నువ్వేనా భవానీ ప్రసాద్? ఎస్ 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 భవానీ ప్రసాద్, శివశంకర సత్య భవానీ ప్రసాద్. అబ్బోసి, నీకోసమే ఎదురు చూస్తున్నా. నేను వియ్యం కోసం కబురంపా, నువ్వేంది కయ్యానికొచ్చినట్టు అంతమందిని వెనకేసుకొచ్చా? కొంతమంది వెనక ఆస్తుంటుంది, కొంతమంది వెనక ప్రజలుంటారు. నేను ఎంపీని, నా వెనక అలా జనం ఉంటారు. రాజకీయ నాయకుడిని. మీరు రాజకీయ నాయకుడిలా కాకుండా ఒక పేట రౌడీలా ప్రవర్తించారు. నీ చెల్లెలు మా వాడికి నచ్చిందయ్యా. పెళ్లి కుదిరిన అమ్మాయి గురించి ఇలా మాట్లాడుతున్నారు, జ్ఞానం ఉందా మీకు? మా అమ్మాయి మీ వాడు నచ్చాడని చెప్పిందా? జనానికి నచ్చితేనే నేను ఎంపీనయ్యానా? ఓట్లు గుద్దుకొని అయ్యాను. రింగింగ్ లో, బెగ్గింగ్ లో, పాలిటిక్స్ లో పనికొస్తాయి, కానీ పవిత్రమైన శుభకార్యాల్లో కాదు. నాకు 500 ఎకరాల పొలం ఉంది. అవినీతి సంపాదన. మాకు 15 మిల్లులున్నాయి. అక్రమార్జన. మా ఇనపెట్టెల్లో నోట్లు చెదలు పడుతున్నాయి. ఆ చెదలు మీ చరిత్రకు పట్టకుండా చూసుకోండి. ఏంటయ్యా తెగరెచ్చిపోతున్నావు? నీ చెల్లెల ఫిగర్ నాకు నచ్చింది, ప్రేమించా. లవ్ లెటర్స్ రాస్తే మొఖాన్ని కొట్టింది. ఆడపిల్ల నచ్చితే రావాల్సింది అమ్మాయి దగ్గరకు కాదురా, ఆ అమ్మాయి కన్నవారి దగ్గరికి. ఆ సంస్కారం నీకు లేదని తెలిసే కళ్యాణి నీ ముఖాన్ని కొట్టింది. అందుకే నువ్వు కుదిర్చిన పెళ్లి శుభలేఖ నీ ముఖాన్ని కొట్టి ఏ అగ్నిలో నా ప్రేమలేఖలు పడేసిందో ఆ అగ్ని సాక్షిగా నీ కళ్ళ ముందే నీ చెల్లెల్ని పెళ్లి చేసుకుందామనుకుంటున్నా. సూర్య చంద్రులు వస్తేనే ఒక రోజు అవుతుంది, ఇద్దరు ఇష్టపడితేనే ఒక పెళ్లి అవుతుంది. 10 తలాల రావణాసుడి వల్లే కాలేదురా ఇష్టం లేని స్త్రీని లొంగ తీసుకోవడం. నువ్వెంత, నీ బాబెంత? అదే ముక్క నిన్నడుగుతున్నా, నువ్వెంత, నీ బాబెంత? కాదని ఎదురు తిరిగితే ఏమైందో తెలుసా? ఎవరనుకున్నావు నన్ను? ఏమనుకున్నావు నన్ను? బ్రహ్మనాయుడి అంశంలో పుట్టిన వాణ్ణి, నిత్యం చెన్నకేశ్వర స్వామిని కొలిచేవాణ్ణి, టికెట్లో పాశుపతం ఉన్నవాణ్ణి. గుప్పెట విప్పానో, గుండె పగిలి చస్తావు. మా ఊరికొచ్చి, మా ఇంటికొచ్చి మమ్మల్ని సవాల్ చేస్తున్నావా? అదే నా స్టైలు. కారంపొడి కారం ముద్దలు తిని పెరిగిన వాణ్ణి, పలనాడులో పుట్టిన మగాడికి మూతి మీదే కాదు చిటికిన వేలి మీద కూడా మీసం మలుస్తుంది. మీసాలు రోషాలు మాకు ఉంటాయి, అంత మొగోడివైతే ఒక్కడివే రావాలి గాని ఇంత మందిని తోడు తెచ్చుకుంటావా? వాళ్ళొచ్చింది మిమ్మల్ని తంతుంటే గుంటూరు నుంచి గుంతకల్లు దాకా మీరు ఎలా పరిగెత్తుతారో చూడటానికి. నువ్వు ఒంటరిగా వస్తే నీతో కుమ్ములాటికి నేను రెడీ. జన్మనిచ్చిన అమ్మ తోడు, రక్తం పచ్చిన నాన్న తోడు, ఒక్కడనే వస్తా. మీ సంగతి ఏంటి? ఒక్కడే వస్తారా? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తారా? ఒకేసారి అందరూ వస్తారా? డిసిషన్ మీదే. రండ్రా, కత్తి కట్టకుండా కాటా తప్పతో ప్రాణం తీసే పలనాటి పుంజులు కాలు దువ్వే కారంపూడి నుంచి వచ్చా. కర్రలతో వచ్చినా సరే, కత్తులతో వచ్చినా సరే, పరిసెలతో వచ్చినా సరే, బాంబులతో వచ్చినా సరే, బాబు కొడుకులు కలిసి వచ్చినా సరే, మీరు సై అన్నాక ఆలస్యం చెయ్యను. సారీ సారీ, ఇక నై నై అన్న వదలంరా. కన్నెర్ర చేశాక కపాలం పగిలిపోవలసిందే. పడుకున్న గుర్రాన్ని లేపితన్నించుకోవడం అంటే ఏంటో అనుకున్నాను, ఇదే అన్నమాట. పిలిచి మరీ కుమ్మించుకుంటున్నాడు. Marvelous.
లెటర్స్ రాయడం కాదు, లైఫ్ లో వైఫ్ కూడా పనికిరాడు. మగాడు వృద్ధుల జోలికి ఆడవాళ్ళ జోలికి పసిపిల్లల జోలికి వెళ్ళను, అందుకే నిన్ను వదిలేస్తున్నా. ఓట్లు డబ్బులకి దొరకచ్చు కానీ పౌరుషం పుట్టుకతో వస్తుందిరా. నువ్వేనా భవానీ ప్రసాద్? తల్లిదండ్రులు ఆ పేరే పెట్టారు, జనం అలాగే పిలుస్తుంటారు. చంద్రమౌళేశ్వరరావు అన్న వారం రోజులుగా అన్నం తింటం లేదు. అజీర్త అవమానం. అన్న ఇంటికి వెళ్ళి ఆయన కళ్ళ ముందే ఆయన కొడుకులు కొట్టావు. నేను పాకిస్తాన్ లో పుట్టలేదు, పల్నాడులో పుట్టాను. పల్నాడు ఆడపడుచును అవమానిస్తే నా కోపం కోటొప్పకుండా హైట్ కెడుతుంది. అయితే ఈ ఆడపడుచుని ఆగం చేస్తాం, నువ్వు ఏ హైట్కి వెళ్తావో చూస్తాం. నీ కళ్ళ ముందే కబడ్డీ ఆడుకుంటాం, ఏం చేయగలవో చూస్తాం. రండిరా మీకోసమే వెయిటింగ్. ఇప్పుడేగా పారిపోయి వచ్చావు. పారిపోవడానికి పరిగెత్తడానికి ఒక నిజానికి అబద్ధానికి ఉన్నంత తేడా ఉంది. నాకు లీడర్లను కొట్టడం తప్ప క్యాడర్ని కొట్టడం ఇష్టం లేదు. వచ్చిన దాన్ని వెళ్ళిపోండి. వెళ్ళిపోవడానికి కాదురా, నిన్నే చేయడానికి వచ్చాం. నేను కన్నెర్ర చేస్తే నీ కపాలం పగిలిపోతుంది. నా మీదకి ఎవడో టాప్ గేర్ లో రాలేడు, రివర్స్ గేర్ లో వెళ్లాల్సిందే. Thank you.
your sugar. Bang, bang! నేను అమెరికన్ సిటిజన్ని, నన్ను కొట్టిన చంపిన అమెరికాలో నీ మీద కేసు పెడతారు. అంతరిక్షంలో పెట్టినా పర్వాలేదు. I got the helicopter, man! The enemy! I've got my leg! Get the American targets to the helicopter! Oh, God! Hey! Oh, hey, guys! Now I've got the helicopter! Now this is going to come on! Come on! Hey! No! ఏం చేస్తున్నావు? నాకు చెప్పించాయి. నీ శీలానికి పరీక్ష పెడుతున్నాను రా. అంటే ఏం చేస్తావు మ్యామ్? ఎక్కడికి రా, పారిపోతున్నావు. శీల పరీక్ష ఇంకా పూర్తి కాలేదురా. ఏం చేస్తున్నా? మంటల్లోకి విసురుతున్నా. చావోరా, త్రేతాయుగంలో సీతాదేవిలా నీకు అగ్ని పరీక్ష పెడుతున్నా. ఆడవాళ్ళకి పెట్టాలి. కలియుగంలో మగాళ్ళకి పెట్టాలరా. నువ్వు తిరుగుబోతు అయితే తగలబడిపోతావు, ఉత్తముడు అయితే ఏమి కాకుండా బయటకు వస్తావు. నేను ఉత్తముడు కాదు, చదవదని తెలియ ఒక అమ్మాయితో తిరుగుతాను. నీకు శీలం లేదు, క్యారెక్టర్ లేదు. 5 కోట్లు విలువ చేస్తే హెలికాప్టర్ ని పాడు చేస్తున్నాడని అరిచావే తప్ప నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్న అమ్మాయిని తీసుకెళ్ళడానికి వచ్చాడు అని చెప్పలేదు. నీకు అమ్మాయి కంటే హెలికాప్టర్ ముఖ్యం, హెలికాప్టర్ కంటే ప్రాణాలు ముఖ్యం, అవునా? చెడిపోయిన వాడివి నీకెందుకురా శీలవతి. నీకు సరిపోయే క్యారెక్టర్లు అమెరికాలో దొరుకుతాయి, వెతుక్కోరా. బతికుండాలంటే ఈ పల్నాడులోనే కాదు, తెలుగు నాడులోనే ఉండడానికి వీల్లే. పోరా బ్రై, పిడుగురాళ్లలో రైలు ఎక్కితే హైదరాబాద్ వెళ్తాం, అక్కడ విమానం ఎక్కితే అమెరికా చేరతాం. పోరా. బుద్ధి లేనోడా, నేరం చేశానని ఎందుకు ఒప్పుకున్నావు? తప్పైంది తప్పైంది, నన్ను సేవ్ చేయండి, లేకపోతే నేను ఎట్లా దొక్కిచ్చేస్తా. వద్దు, నిన్ను కాపాడగలిగిన వాడు ఈ ఏరియాలో ఒక్కడే ఉన్నాడు. ఎక్కడ? ఏటి పక్కన. ఏట్లో దూకద్దన్నా, చావద్దన్నా, నువ్వు మాకు కావాలన్నా. సావడానికి నీళ్ళే కనపడ్డం లేదేంద్రా? అదిగోండయ్యా, కొంచెం ముందుకెళ్తే ఉన్నాయి. సంతోషం, వాణ్ణి చంపలేకపోయినా నేను తెచ్చేదానికి మార్గం చూపించావురా. ఏలు పట్రా అయ్యా. అన్నా, భవానీ ప్రసాద్ అని చెప్పే వాళ్ళు వచ్చారు. ఏంది మళ్ళా చెప్పు. నిజమన్నా, నీతో చేయి కలపడానికి ఎంపీ గారు వచ్చారు. రండి. అయ్యా, చంపాలి కాని సావరమేంటి దొరా అని చెప్పాల్సిన వాడివి నీ అబ్బా. ఈడ నీళ్ళుండి దూకి సావమంట. Huh?
ఎంపీ చంద్రమౌళేశ్వరరావు గారి నన్ను ఎత్తుకుంటూ వచ్చాడంటే ఎక్కేసి తీరినట్టే. చెప్పండి ఎంపీ గారు, వాణ్ణి మట్టిలో కలపడానికి డబ్బులు కావాలా, కరపూడిలో ఈరోజు దాచిన ఆయుధాలు కావాలా, బాంబులు కావాలా, జనాలు కావాలా, ఏం కావాలో చెప్పు. నాకు నీ కూతురు శివనాగేశ్వరి సాయం కావాలి. ఆడి చేతుల్లో అవమానపడి మాకు దూరంగా బతుకుతున్న బిడ్డ, పైగా ఆడపిల్ల, అదేం చేస్తుంది? ఒకనాడు ఎంతమంది వీరులున్నా భీష్ముణ్ణి చంపడానికి శిఖండి అవసరం వచ్చింది, ఇంకొకనాడు బ్రహ్మనాయుణ్ణి ఎదిరించడానికి నలగాముడికి నాయకురాలు నాగమ్మ కావాల్సి వచ్చింది. భవానీ ప్రసాద్ ని కొట్టాలంటే ఇంతమంది మగవాళ్ళం మనవల కాదు. ఈనాటి నాగమ్మ నీ కూతురు శివనాగేశ్వరి సమర్థురాలు. శభాష్, ఆణ్ణి కొట్టే మగబిడ్డని కననైతేనే రెదుగులు పడుతున్నా. భగవంతుడా, నా కోరిక ఇట్లా తిరుగుతున్నావా? అమ్మా శివనాగేశ్వరి. ఆనాడు అక్కడదంతే, ఈనాడు ఇక్కడ శిలా విగ్రహం అయిపోయావేంటి? పౌరుషవంతుడు ఎప్పుడు తిని ఊరుకోడు. తలకు రంగేసిన వాడివి, వెన్నుపూస భంగిన వాడివి, నందించేస్తావు. కొత్తగా తోడెవరినైనా తెచ్చుకున్నావా? ఎగతాళి చేస్తున్నావా? ఇది పలనాడు, ఎగిరి తన్నడం తప్ప ఎగతాళి చెయ్యడాలు ఉండవు. ఆ రోజు ఒక ఎంపీనని మర్చిపోయి వీధి రౌడీలా నీతో నేను కలబడ్డా. ఈ రోజు తెలివిగా నిన్ను కొట్టడానికి నీ ఇంటికొచ్చా. ఆ ఇంటికొచ్చినా ఈ ఇంటికొచ్చినా పళ్ళు తినేది నువ్వే. కాకపోతే ఆ రోజు నీ అరుపులు నీ పెళ్ళమే ఉంది. ఈ రోజు పార్లమెంట్ దగ్గర వినపడతాయి. ఈ కళ్ళు లక్షల మందిని భయపెడతాయి, ఈ కళ్ళు కోట్ల మందిని శాసిస్తాయి. అమ్మ తోడు, ఈ రోజు నీ అంతు చూడకపోతే ఎంపీ పదవినే వదిలేస్తా. అయ్య తోడు, నీ పరువు తీసి పంపకపోతే నా బందీలో ప్రాణాలే వదిలేస్తా. ఒంటరిగా రాలా, మంది మార్బలంతో వచ్చా. అమెరికా పౌరసత్వం నన్ను చంపబోయని ఎంపీ గారికి రిపోర్ట్ చేశా. అమెరికా అధికారులతో వచ్చా. అడుగు ముందుకేసి చూడు, వీళ్ళు ఆంధ్ర పోలీసులతో వచ్చారు. వీళ్ళు నిన్ను అరెస్ట్ చేస్తారు. సింహానికి సంకెళ్ళు వేసే పోలీసులు ఇంకా పుట్టలేదు. మిస్టర్ వారి ప్రసాద్, యు ట్రై టు కిల్ అవర్ సిటిజన్, కాంట్ యు సరెండర్. ఇది సద్దాం పరిపాలించిన ఇరాక్ కాదు ఆఫీసర్. పౌరుషాల వెలుగునాడు పలనాడు. అక్కడ బాంబులు శతజ్ఞాలతో పేలుస్తారు, ఇక్కడ చేతులతో విసురుతారు. అక్కడ తుపాకీ గోళ్లతో మనుషుల్ని చంపుతారు, ఇక్కడ సలసల ముడికే నెత్తురు గుండెలతో చంపుతారు. డి వాంట్ టు సీ ద పవర్ ఆఫ్ దిస్? మా భవానీ బాబుని అరెస్ట్ చేస్తే మిమ్మల్ని అందరినీ చంపి మీ శవాల్ని నాగులేట్లో విసిరేస్తాం. మా దేవుడి ఇంటికి పోలీసుల్ని తీసుకొచ్చినందుకు నీ ఒంట్లోంచి నెత్తురు తీసి ఇల్లంతా శుద్ధి చేస్తాం. విన్నారుగా వాళ్ళ ఆగ్రహం? ఆంధ్ర అర్థమైందా? ఆంగ్లంలోకి తర్జుమా చెయ్యమంటారా? పెళ్లి కావలసిన ఒక ఆడపిల్లని ఇంట్లో నిర్బంధించిన వీడా ఒక ప్రజాప్రతినిధి. ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకునే ముందే తను కన్యో కాదో అని కన్యత్వ పరీక్షలు చేయించిన ఈ నీచుడికి వీడు సైతోడు. మీ అమెరికా పౌరుడు మా దేశంలో పుట్టిన అమ్మాయిని మానభంగం చెయ్యబోయాడు అని కేసు పెడితే వాట్ విల్ యు డు? మినిమం 30 ఇయర్స్ జైలు పెట్టుతాం. ఏరా, చేతులు తప్పొప్పుకుని అమెరికా వెళ్లి 30 ఏళ్లు జైలు గడుపుతావా? లేకపోతే మా కారంపూడి కార్యకర్తల కాళ్ళ కింద నలిగిచ్చేస్తావా? Sorry sir, we will recommend to cancel his citizenship. హలో, ఏమన్నావు? నీ ఇంటికి వచ్చానా? ఈ ఇంటికి రావాలంటే ఒక స్టేటస్ కావాలి. ఆలయంలో అడుగు పెట్టడానికి పవిత్రమైన ఆత్మ కావాలి, ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి పవిత్రమైన ధర్మం కావాలి. ఇంకొకసారి ఇలాంటి తప్పు చేస్తే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు కదా, పంచాయతీ బోర్డు మెంబర్గా కూడా గెలవు. పోరా. ఊరూరంతా కార్తీక అమావాస ఊరేగింపులో ఉంటుంది. వీధుల్లో అంతా ఊరేగుతూ ఉంటారు. జనం ఆ ఊరేగింపుని చూస్తూ ఉంటారు. ఉరిజాల చంద్రుడు వాడి కొడుకు తప్ప హాస్పిటల్లో ఎవ్వరూ ఉంటారు.
అందువల్ల ఇదే అదునుగా వెళ్ళి చచ్చి బతికి నా కుమార్ని చంపేద్దాం. సాక్షులు ఎవరు చూసినా వాళ్ళని నరికేద్దాం. వీరులను చంపిన వాళ్ళని చూశాను గాని శవాన్ని చంపాలని చూసిన మిమ్మల్ని మొదటిసారి చూస్తున్నాను. ప్రే, నా కొడుకు చచ్చిపోయాడురా, వాడిని చంపింది మీరేనన్న నిజం బయట పెట్టించడానికే వాడు బతుకున్నాడని అబద్ధం చెప్పారు. బతుకున్నప్పుడు నా కొడుకు భవానీ బాబుని తలదించుకునేలా చేసినా, చచ్చిపోయి ఇలా ఉపయోగపడ్డాడురా, అది నా కన్నమ్మదాసు రాజభక్తి. ఈ నిజాన్ని ఒప్పుకుని మీరంతటి మీరే చట్టానికి లొంగిపోతారా, నా చేతుల్లో చచ్చిపోతారా? తప్పకోండి. పదండి, పారిపోదాం. పారిపోతాను. నాగులేటుంటున్నా లాంచీలు పెట్టించా, అడిగి ఎంత దానివల్ల బాణాలు మిగులుంటాయి అంట్రా, అడిగేద్దండి. కన్నపేకు బంధం లేకపోయినా నాకు కుమార్దాస్కి కన్నమదాసు బంధం ఉందిరా. చట్టానికి లొంగిపోమ్మని మీకు అవకాశం ఇచ్చినా మీరు చట్టాన్ని చంపాలని చూశారు. ఇది అన్యాయాన్ని అణిచేందుకు కన్నమదాసు వాడిన భైరవ ఖడ్గం, అన్యాయం చేసిన వాళ్ళని తెగదార్చిన ఆయుధం. నీ చేతిలో ఆయుధం ఉంది, మేము నిరాయుధులం.
శాంతించు. వాళ్ళు దుర్మార్గులే కాదు, పరమ నీచులు. ఈ కార్తీక అమావాస్య పర్వ దినాన వాళ్ళ నెత్తురు ఈ నేల మీద పడితే వాళ్ళు స్వర్గానికి వెళ్తారు. శాంతించు.